ఎందుకంటే మంచి చేస్తున్నా అందరికి. ఏం మంచి చేయాలి? ఏం మంచి చేయాలి అంటే, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైఓవర్లు కానీ అవి కానీ చూసినా మంచి లొకేషన్, మామూలుగా కాదు, మొత్తం రైలు పట్టాలు కానీ అవన్నీ మొత్తం తీపిచ్చేసి మంచి చేస్తుండ్రు, రోడ్లు మంచి చేస్తుండ్రు. తిరుపతి అవన్నీ చంద్రబాబు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి తిరుపతి అంతే? లేదన్న, నేను అప్పుడు గిట్ట వెళ్ళినా కానీ అప్పుడు లేకుండే అట్లా. ఇప్పుడు మారిపోయింది మొత్తం. నువ్వు గిట్ట కావాలంటే ఒకసారి వెళ్ళి చూడు, నీ గిట్ట తెలుస్తుంది. జగన్ అన్ని అన్నిటికీ బాగానే మంచి పనులు చెప్పండి. అంటే నాకైతే రోడ్స్, ఫ్లైఓవర్స్ బాగా అనిపించినాయి. నేను వెళ్ళినప్పుడు రోడ్స్, ఫ్లైఓవర్స్ బాగా అనిపించినాయి. ఇంకా మిగతాది ఏమో మరి అంత నాకు ఐడియా లేదు కాబట్టి చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు కొడుకు జగన్ చేస్తలేడు. ఎందుకు చేస్తా? రాజశేఖర రెడ్డి చేసినట్టు జగన్ చేస్తలేడు అంటారు. ఎందుకు చేస్తలేడు? చేస్తుండు. వాళ్ళు అనేవాళ్ళు అంటు అట్లా అంటుండు కానీ ఆయన మంచి చేస్తుండు కానీ వీళ్ళకి తెలియట్లేదు అది. అదే వైసీపీ మొత్తం రాజకీయాలు గుండా యుద్ధాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అదే మన పవన్ కళ్యాణ్ సారు వాళ్ళు వీళ్ళు ప్యాకేజీలు అది ఇది అని వాళ్ళ గొడవ వాళ్ళకుంది. ఈయన గెలుపు గురించి ఈయన చూసుకుంటుండు, వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటుండ్రు. అట్లా అని ఇట్లా అని రాజకీయాలు గుండా గీజం అవన్నీ వాళ్ళు చేస్తుండ్రు కానీ ఆయనది ఏందో ఆయన చేస్తుండు. ఆయనకి ఎట్లా ప్రజలకు ఏం చేయాలనేది ఆయన చేస్తుండు. మంచిదే కదా, మంచి చేస్తుండు. వాళ్ళు కొట్టుకుంటే మనకేం సంబంధం? అది వాళ్ళు కొట్టుకుంటే. లాస్ట్ టైం ఎలక్షన్స్ కౌంటింగ్ మిషన్లో మొత్తం ఏమో కుంభకు జరిగింది, అందుకే జగన్ గెలిచారు లేకపోతే గెలిచేటోడు కాదనుకుంటున్నాను. 100% 24లో జగన్ వస్తాడు, అప్పుడు అందరికీ కాలుతుంది, అప్పుడు తెలుస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ.